వెల్కమ్ బ్యాక్. విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ నేత పట్టాభి కౌంటర్ ఇచ్చారు. 50,000 కోట్ల డిస్కంల అప్పుతో వైసీపీ సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు. కేవలం 3.5 ఏళ్లలో 31,981 కోట్లు బకాయి పడిందన్నారు. వైసీపీ 3.5 ఏళ్ల కాలంలో ఏకంగా 177% డిస్కంల అప్పు పెరిగిందన్నారు. జగన్ పాలన ఏంటో అర్థం కావడం లేదని, బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. అప్పు ఎంత పెరిగిందండి? 2018-19లో 18,022 కోట్లు ఉన్నటువంటి డిస్కాముల యొక్క అప్పు 2022 డిసెంబర్ నాటికి 50,004 కోట్లకి చేరిందండి. ఇది సరికొత్త రికార్డు అవునా కాదా పుడింగ్? 18,022 నుంచి 50,004 కోట్లకి చేరిందంటే 3.5 సంవత్సరాల కాలంలో 31,981 కోట్లు పెరిగిందండి డిస్కాముల యొక్క అప్పు. ఎంతండి? 31,981 కోట్లు. అంటే ఈ 3.5 సంవత్సరాల కాలంలో 177% పెరిగిందండి డిస్కాముల యొక్క అప్పు. ఎంత పెరిగింది? 177%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 మధ్య కేవలం 30%, 4,188 కోట్లు. అంటే ఆ రోజున కేవలం 30% పెరిగితే ఈ దుర్మార్గుడి పరిపాలనలో 177% పెరిగిందండి. ఇవాళ విద్యుత్ శాఖను కూడా పూర్తిగా దివాళా తీయించాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈ అంకెలు తప్పని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డికి సవాల్ చేస్తా ఉన్నా. సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ SPDCL అప్పు 27,059 కోట్లు డిసెంబర్ 2022 నాటికి. CPDCL సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అప్పు 10,692 కోట్లు. EPDCL ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అప్పు 12,252 కోట్లు. మొత్తం కలిపి ఈ 3 డిస్కాములు కలిపి 50,004 కోట్లు. అందుకే సార్, విపరీతంగా బాధ్యది దేనికి? ఇన్ని విచ్చలవిడిగా అప్పులు చేసి మింగుతా ఉన్నారు కాబట్టే. ట్రూఅప్ ఛార్జి, ఆ ఛార్జి, ఈ ఛార్జి, స్లాబులు మార్చడం, బాధుడే బాధుడు. గత 3 సంవత్సరాల కాలంలోనే 17,000 కోట్లు విద్యుత్ ఛార్జీల పేరుతో బాధేశారండి. 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అది ట్రూఅప్ ఛార్జీలా, స్లాబులు మార్చడమా, లేదా ఇంకోటా? 7 సార్లు 17,000 కోట్ల రూపాయలు కేవలం విద్యుత్